బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. 19 మందితో మొదలైన గేమ్లో ఇప్పుడు సన్నీ, శ్రీరామచంద్ర, మానస్, కాజల్, సిరి, షణ్ముఖ్ మాత్రమే మిగిలారు. దీంతో హౌస్ కాస్త ఖాళీగా కనిపిస్తోంది. కానీ ఎంటర్టైన్ మాత్రం ఎప్పటిలానే అన్లిమిటెడ్గా ఉంటోంది. ఇక సన్నీ తన ఫనీ నేచర్తో, చిల్లర పంచాయతీలతో హౌస్లో హంగామా చేస్తూ ఉంటే, షన్ను మాత్రం తన లోకంలో తానే ఉంటూ సిరిని మాటలతో సతాయిస్తున్నాడు. రీసెంట్ ఎపిసోడ్లో షన్ను మరోసారి తన వైఖరితో సిరిపై ఫైర్ అయ్యాడు. సిరిని కంట్రోల్ చేయడానికే ఇదంతా చేస్తున్నాడా అనే అనుమానం అందరిలో కలిగేలా చేస్తున్నాడు. ఓవైపు ఇష్టానుసారంగా మాటలంటూనే, మరోవైపు నీకోసమే ఇదంతా చేస్తున్నా, నీ గేమ్ ముందుకు పోవాలనే నిన్ను కంట్రోల్ చేస్తున్నా అంటూ సిరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. తను గేమ్లో వెనకపడేలా చేస్తున్నాడు. సిరితో గొడవ పడిన ప్రతిసారి సిరి మదర్ పేరును తీసుకొచ్చి విమర్శల పాలవుతున్నాడు షన్ను. నీకు హెల్ప్ చేస్తే మీ మదర్ వచ్చి అన్నేసి మాటలనేసెళ్ళింది. ఏ అప్పుడు నువ్వేమన్నా సపోర్ట్ చేసావా? అప్పుడే కాదు, ఏ టాస్క్లో అయినా సపోర్ట్ చేసావా? ఇలా అయితే కష్టం. నువ్వు నా ఫ్రెండ్వి కాలేవు. నా గేమ్ నేను ఆడుకుంటే బావుండు. నీ గురించి ఆలోచిస్తూ నిన్ను లేపాలని చూసా చూడు, అందుకు నాకు సిగ్గుగా ఉంది అంటూ రీసెంట్గా సిరిని వాయించాడు. ఆ తర్వాత ఎప్పట్లానే హగ్గిచ్చి కూల్ చేద్దామనుకున్నా సిరిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. షరా మామూలుగానే కొద్దిసేపటికి అలిగిన సిరి దగ్గరికి వెళ్ళి, రేయ్ మాట్లాడరా అంటూ బతిమలాడాడు.